అనిపిస్తుంది మీకు? బ్రహ్మాండంగా ఉంది. పథకాలు ఎలా ఉన్నాయి సార్ ఆయన బట్టి? చాలా బాగున్నాయి. పేదవాళ్ళందరికీ చేరుతున్నాయా సార్ ఆయన బట్టి? చేరుతున్నాయి పేదవాళ్ళకి. అయితే ఏంటంటే కొంతమంది దాన్ని అప్రోచ్ కాలేకుండా పోయి, ఇప్పుడు ఎట్లా అంటే ఈ గ్రామ వాలంటీర్లు ఉన్నారు కదా, గ్రామ వాలంటీర్లు వచ్చేసింది స్ట్రైట్గా పోయి, ఇప్పుడు ఇసుక్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇసుక్ కావాలనుకున్నప్పుడు గ్రామ వాలంటీర్లు అది ఏదో వాళ్ళకి అప్డేట్ ఏదో చేయాలంట. అంటే ఎంత ఉంది ఏ టైము అట్లా వ్యాలిడేషన్ కాదు, వీళ్ళు దాంట్లోకి వచ్చేసింది వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని అప్డేట్ చేయాలనే సిస్టమ్ ఉంది. అక్కడ వెనకబడుతూ ఉన్నారు, తెలియకుండా తిక్కమక పడుతూ ఉన్నారు. రిమైనింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అంటే వాలంటీర్లు కాదు ఇబ్బంది అవుతుందా? వాలంటీర్లు వాళ్ళు ఇంతకు వాళ్ళు పోయి చేసుకోవాలన్నా లేకపోతే వీళ్ళు వచ్చి చేసుకోవాలనే దాంట్లో అక్కడ కొంచెం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది పబ్లిక్కి, అది ఒక్కటి మాత్రం సమస్యంగా అనిపిస్తుంది. ఇసుక ఒకటి వాలంటీర్ల పనితీరు ఎలా ఉంది సార్? వాలంటీర్లు పనితీరు బాగానే ఉంది. వీళ్ళకి అర్థం కాకుండా పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరికి పబ్లిక్కి ఎట్ట పోయి ఎవరి దగ్గర చేసుకో, అక్కడికి పోయిన తర్వాత వాళ్ళు ఏమో చెప్తా ఉన్నారు ఇట్లా వాళ్ళు మీ దగ్గర మీరు పోయేసి వాలంటీర్ దగ్గర అప్డేట్ చేయించుకోవాలి దాన్ని, లేకపోతే మీకు అట్లా ఇసుక ఇవ్వము అని అట్లాంటివి అయితే నా నోటీస్కి వచ్చినాయి. పబ్లిక్ అవేర్నెస్ లేదు, అది ఎడ్యుకేట్ చేయాల్సింది. వాలంటీర్నా చేయాలా లేకుండా పోతే వీళ్ళు మామూలుగా పత్రికాముఖంగా అయితే వస్తూనే ఉంది బాగానే, బట్ వాలంటీర్ హ్యాస్ టు ఎడ్యుకేట్. చాలా రేషన్ కార్డులు తొలగించారు అధికారంలో రాగానే జగన్ గారు అని ప్రతిపక్షాలు అంటున్నారు. ఎందుకంటే ఏదైతే అవసరమో దాన్ని పెట్టినారు, ఏదైతే అవసరం లేదో అని తీసేస్తున్నారు. అంతవరకు అయితే క్లియర్ కట్, అవసరం లేనివన్నీ తీసేయకుండా టైటన్ పెట్టి ఏం చేస్తాం? 3 లక్షల రూపాయలు అద్దెలు వచ్చే వాళ్ళకి కూడా రేషన్ కార్డు అంటే సో ఇట్ ఈస్ ప్యూర్లీ మీనింగ్లెస్, దాన్ని నాట్ నెససరీ. కాబట్టి అటువంటి పీక్ పడేయాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. సార్ 30 లక్షలు ఇళ్ళ పట్టాలు అంటున్నారు, అది పోస్ట్ పోన్ అవుతుంది ఇప్పుడు 25వ తారీఖు అంటారు, మరి ఏంటి ఇళ్ళ పట్టాలు అందజేస్తామంటున్నారు కదా? అది ఇళ్ళ పట్టాలు అంటే అప్పటికి ఏదో కొర్రీ రాకపోతే, కొర్రీ రాకపోతే ఇంప్లిమెంట్ అవుతుంది. కొర్రీ వేస్తే మళ్ళీ కష్టమే, ఎందుకంటే మనకు చిన్న ఒక దీన్ని ఏదో దాన్ని పట్టుకొని ఇంత పెద్ద ఫైల్ తయారు చేయొచ్చు మనకున్న అమెండ్మెంట్స్ ప్రకారము, కాబట్టి అట్లా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఆ రోజుకి మళ్ళీ ఏదన్నా ఒకటి పిట్టు బిల్ దాఖలు చేసినారంటే మళ్ళీ పెండింగ్ తప్పకుండా పెండింగ్ అవుతుంది. సార్ ఇక్కడ మధు గారు ఎలా చేస్తున్నారు ఇక్కడ న్యూస్వర్గం వరకు? మధు అద్భుతంగా చేస్తున్నాడు, ఏమి ఇబ్బంది లేదు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి శుభ్రంగా చేస్తున్నాడు. అంటే ప్రజలు ఏదైనా సమస్య అని వెళ్ళినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి ఏంటి సమస్య ఏదో పరిష్కరించేదాని కోసం చెప్పేసి మ్యాక్సిమం ఎఫర్ట్ పెడుతున్నాడు, అవన్నీ చేస్తున్నాడు. మరి ఈసారి టీడీపీ తరఫున పరమాక లక్ష్మి గారు కూడా వచ్చే అవకాశం ఉంది, ఆల్రెడీ పోయినసారి ఓడిపోయారు కదా, సానుభూతులు ఓట్లు కూడా పడవచ్చు అంటున్నారు, మరి దాని గురించి టీడీపీ వచ్చి పరమాక లక్ష్మి వచ్చినా కూడా జోష్ అయితే తగ్గింది కాబట్టి వాళ్ళకున్న ఏకైక ఆయుధం ఏంటంటే టీడీపీ వాళ్ళకి నాకు తెలిసినంతవరకు ఈ 3 రాజధానుల అంశం, ఇంకంతకంటే వేరే వాళ్ళు ముందుకు తీసుకొచ్చేసేదానికి అయితే లేదు. డెవలప్మెంట్ వైజ్ ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యేస్ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న దాన్ని ఏమంటాము రీజనల్ ఫీలింగ్తో ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కష్టమే. అంటే ఇప్పుడు 3 రాజధానులు అన్నారు కాబట్టి, అంటే మీ ఉద్దేశం ప్రకారం చంద్రబాబు గారు ఏమో అక్కడ నేను స్థాపించాను అది కావాలంటున్నారు, జగన్ గారు 3 చోట్ల అయితేనే మంచిది అంటున్నారు, మీ ఉద్దేశం ప్రకారం ఎలా అయితే మంచిదండి ప్రజలకి? అంటే గతంలో ఒకసారి మనము బాగా ప్రతి ఒక్క సీఎం కూడా మన వాళ్ళే అందరూ సీఎం అయినా కూడా హైదరాబాద్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేసినారు, అందరూ డెవలప్ చేసిన తర్వాత ఆ తర్వాత ఏమో ఆయన మీకేం సంబంధం లేదని చెప్పేసి మనం పంపించడం జరిగింది. అట్లనే ఇప్పుడు కూడా రాయలసీమ కోస్తా నెక్స్ట్ వచ్చేసింది ఇది ఈ 3 కూడా మళ్ళీ సపరేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా 3 చోట్ల డెవలప్ అయితే ఎవడికి ఎవడు అందరూ సమానంగానే ఉంటారు, అప్పుడు వచ్చేసింది ఇట్లా తారతమ్యాలు రాకుండా ఉంటాయని నా ఉద్దేశం. ఫ్యూచర్లో మళ్ళీ డివైడ్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చేమో అంటే ప్రాంతీయతత్వం పెరుగుతుంది కాబట్టి, ప్రాంతీయతత్వం మ్యాక్సిమం పెరిగిపోయింది, అట్లనే చెన్నై కూడా విడిపోయేదానికి అవకాశం ఉంటుంది కదా, అందుకోసం ప్రాంతీయతత్వం అంటే తెలంగాణ పోయింది అందుకే తెలంగాణ ఒకటే కాదు కంట్రీలో ఇంకా కొన్ని కూడా పోయినాయి. ఎట్లని ఆ ప్రాంతీయతత్వం డెవలప్ అయిందంటే కష్టం, ఇంకా ఈ మనకు ఆల్రెడీ విభజించి ఉన్నారు వాటిని, ఇప్పుడు తమిళనాడు కానీ కేరళ కానీ అక్కడ వచ్చేసింది అది ఒక జోన్గా ఉంది, మనకేంటంటే ఇది రాయలసీమ జోను ఇది కోస్టల్ జోను అనేవి విభజించి ఉన్నాయి. ఆ విభజనలోనే ఇప్పుడు తెలంగాణ కూడా సపరేట్ కావడము, ఈ తెలంగాణ అనే పదం ఎప్పుడైతే ఏర్పడిందో టోటల్ ఆంధ్రప్రదేశ్ని కాకుండా
అది పక్కకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఉత్తరకు వస్తా, దక్షిణకు వస్తా, దక్షిణ అన్ని వస్తాయి, అన్ని సపరేట్ సపరేట్. అంటే ముందు రాజులు, సామంత రాజులు ఎట్లానో ప్రతి ఒక్కరు నేను ఈ దేశానికి రాజు, ఈ ఏరియాకి నేను రాజు అనేటట్టు అట్లా వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ ఒపీనియన్ అది. సార్, ఇప్పుడు తెలంగాణ చూస్తే బీజేపీ దాని హవా బాగానే చాటింది, మన స్టేట్లో అవకాశం ఉందా? స్టేట్లోకి రావడానికి కొంత టైం పడుతుంది, ఈ స్టేట్లోకి రావడానికి కొంత టైం పడుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసింది, ఆయన ప్రజెంటు అక్కడ సెంట్రల్తో బాగానే ఉన్నారు కాబట్టి నాకు తెలిసి అంత ముందుకు రాకపోవచ్చు అనుకుంటున్నా. సరే, ఈసారి పవన్ గారికి ఏమైనా ఛాన్స్ ఇవ్వచ్చు జనసేనకి? అవకాశం ఏమైనా? ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు. మరి ఆయన మీటింగ్, అది ఫస్ట్ టైం మీటింగ్స్ పెట్టచ్చు, కానీ అది ఫస్ట్ టైం వాళ్ళన్న చిరంజీవి గారు వచ్చేసింది రావడము, అప్పుడు ఆయన ఏదో 18 సీట్లు రావడము అట్లా వచ్చినాడు కాబట్టి అప్ టు సమ్ లెవెల్ బాగానే ఉండింది. బట్ ఈయనకి అంత చరిష్మా ఉంది అని నేను అనుకోను. సార్, మొత్తం మీద చూస్తే ఈ 18 నెలల జగన్ గారి పాలన మొత్తం మీద మీకు ఎలా అనిపించింది? అంటే కొత్త రిఫార్మ్స్ వచ్చినప్పుడు ఎక్కడైనా కానీ కొంత షేకింగ్ వస్తుంది జనాలలో, ఒక వేకి అలవాటు పడిపోయి ఉంటారు. ఆ వే కాకుండా మార్చుదాము అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా కొంత షేకింగ్ వస్తుంది. అంటే కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతారు, ఏదో ఒక దారిలో పోతున్నామే మనము, ఈ దారిని వచ్చేసింది మారుస్తున్నాడు అని చెప్పేసి అది ఎవరికైనా వస్తుంది. బట్ దాని ప్రభావం వచ్చేసింది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఇప్పుడు కూడా వచ్చింది షేకింగ్ అయితే వచ్చింది, ఏంటి రిఫార్మ్స్ అన్ని కొత్త కొత్త రిఫార్మ్స్ ఉన్నాయని. బట్ వీటిల్లో చాలా యాక్సెప్ట్ చేసేటివి ఉన్నాయి, ఆయన స్క్రూటినీ చేస్తున్నారు ఎక్కడెక్కడ ఏంటి ఏంటి అని. అది దానివల్ల వచ్చేసి కొంచెం ఇబ్బంది, మనుషులకు ఇబ్బందిగానే ఉంది, కొంత టైం తీసుకుంటుంది. మార్పును స్వాగతించడం, మార్పును ఎవరికైనా స్వాగతించడం కష్టమే. ఎక్సలెంట్గా ఉంది, బాగుంది. జగన్ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు, రుణాలు కానీ, వెహికల్స్ కానీ, సబ్సిడీస్ కానీ సూపర్గా ఉన్నాయి. పేద ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు, పేద పెద్దలంతా ఆనందంగా ఉన్నారు. ఉన్నవాళ్ళు కొద్ది ఇబ్బంది పడుతుంటారు. అదే అండి, చంద్రబాబు గారి పాలనతో పోలీసు ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు పాలన పెంచితే 75% ఎక్సలెంట్గా ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందంటున్నారు? తిరుపతి ఎన్నికలు ఏమైంది, వైఎస్ఆర్ గెలుస్తుంది మళ్ళీ ఉందా? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉంది. వాలంటీర్ పెన్షన్లు ఇంటింటికి ఇచ్చిస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఆ క్యాండిడేట్ ఆ ఊరు కూడా కాదా అనేది తెలుస్తుంది. ఇప్పుడు నేను ఏడు ఉంటాను, ఆడ ఊర్లో ఉంటే ఒక రేషన్ కార్డు ఉంటుంది, ఏడొక రేషన్ కార్డు ఉంటుంది, ఇవన్నీ పోతాయి. వాడు అక్కడ పెన్షన్ తీసుకుంటాడు, ఇక్కడ పెన్షన్ తీసుకుంటాడు, ఇంకో కార్డులో ఉంటాడు. ఇవన్నీ లేకుండా అవి కొంతమందికి నచ్చవు అన్నమాట. గవర్నమెంట్ ఇచ్చేది కదా డబ్బు, మనమేంది మీరేంది ఇచ్చేది అని అంటారు. అవి నచ్చవు కొన్ని జనాలకి. మధుసూరన్ పాలన ఎక్సలెంట్గా ఉందండి, బాగుంది. ప్రజలందరూ అందుబాటులో ఉన్నాడు, ఎక్కడ కావాలన్నా ఏ చిన్న ప్రాబ్లం జరిగినా అతను డైరెక్ట్గా వస్తున్నాడు. అధికారులు కూడా పిలిచి అప్పుడు కూడా ఆ పని చేపిస్తున్నాడు.